హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కదిరి నరసింహస్వామి టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఈ టెంపుల్ అనంతపూర్ జిల్లా కదిరి పట్టణంలో ఉంది. కదిరి అనే పట్టణం అటు అనంతపూర్కి అంటే రాయలసీమకి కర్ణాటకకి బార్డర్లో ఉంది. ఈ టెంపుల్ మనకి సందుల్లో ఉండడం వల్ల పార్కింగ్ అనేది చాలా చిన్నగా ఇబ్బందికరంగా ఉంది. కార్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తే మనకి దారిలో మొదట ఇలా అన్ని షాప్స్ ఉన్నాయి. ప్రతి దేవస్థానం దగ్గర ఇలాంటి టాయ్స్ షాప్స్, కొబ్బరికాయలు అమ్మే షాప్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంది. ఈ టెంపుల్ హిస్టరీ తీసుకుంటే ఇది 13th century నుండి దశల వారీగా డెవలప్ అవుతూ వచ్చింది. ఈ దేవస్థానం మొత్తం కూడా మనకి రాయల కాలంలో నిర్మించారు. చాలా పురాతన దేవాలయం. ఈ దేవస్థానం నవనారసింహ క్షేత్రాలలో ఒకటి. మీరు చూస్తున్నది ప్రధాన గోపురం. ఈ విగ్రహం ఒక విశిష్టత ఏంటి అంటే ఇక్కడ మనకి నరసింహస్వామి ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిస్తారు. మరి ఏ నరసింహ క్షేత్రాల్లో కూడా మీరు ప్రహ్లాదుని సమేతంగా విగ్రహం చూడరు. ఇక్కడ ఉండేది మనకి బయట ఉన్న ధ్వజస్తంభాలు, అంటే ఎంట్రన్స్లో ఉంటాయి కదా ఆ ధ్వజస్తంభం. ప్రధాన గోపురానికి రైట్ సైడ్లో మనకి వినాయక స్వామి దేవాలయం, అలానే శ్రీకృష్ణుడి దేవాలయం కూడా ఉంది. అక్కడే మనకి లగేజ్ అంటే లాకర్ సదుపాయం, అలానే మన స్లిప్పర్స్ పెట్టే కౌంటర్ కూడా ఉంది. కాళ్ళు కడుక్కునే స్థలం కూడా మనకి అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం గోపురంలో నుంచి లోపలికి వెళ్దాం. గోపురంలో నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి చాలా విశాలమైన ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎదురుగా కనిపించేది రాతి ధ్వజస్తంభం. దీని ప్రత్యేకత, ఈ ధ్వజస్తంభానికి పునాది లేదంట. ఈ టెంపుల్కి ఎక్కువ మంది భక్తులు శనివారం పూట వస్తారు. మేము సోమవారం వెళ్ళడం వల్ల అంత జనాలు అయితే లేరు. ఇక్కడ వీడియోలో మీరు టెంపుల్ టైమింగ్స్ కూడా చూడండి. అలానే మనకి గర్భగుడిలో ఫోన్స్, మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనేది ఎలో లేదు. ఇక్కడ చూస్తున్నది అర్జిత సేవా టికెట్లు, అంటే కళ్యాణం టికెట్లు, ఏదైనా ప్రత్యేక పూజ చేయించాలి అనుకుంటే ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు మనకి. అలాగే ఇక్కడ ఒక స్పెషల్ ఎంట్రీ దర్శనం, అంటే 100 రూపీస్ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ దర్శనం కూడా అవైలబుల్లో ఉంటుంది. రూమ్స్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆ ప్రాంగణంలోనే ఉంటాయి. సో ఎవరైతే కళ్యాణోత్సవం ఇలాంటి ప్రత్యేక పూజలు జరిపించుకుంటారో వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే రావాలి, అంటే శారీ అయితే లేడీస్, జెంట్స్ అయితే పంచె. ఇప్పుడు మొత్తం దేవస్థానం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తాము. ఇంకా ఏమేమి ఉంటాయో మనం చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి కళ్యాణ మండపం, అంటే స్వామివారికి కళ్యాణం ఈ ప్రాంగణంలో మనకి జరుపుతారు. ఇక్కడ చూస్తున్న ఈ రేకుల షెడ్ అనేది మనకి పవన్ కళ్యాణ్ గారు డొనేట్ చేశారంట. సో అది కట్టడం వల్ల మనకి ఎండాకాలంలో ఎవరైనా భక్తులు వచ్చినా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. లేకపోతే ఆ ఎండ వేడికి, అసలే రాయలసీమలో ఎండలు ఎక్కువ, కింద నడవాలి అంటే పాదాలు కాలిపోతాయి. చాలా మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ స్వామివారి రథోత్సవం మనకి ఫిబ్రవరి మార్చి నెలలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అనంతపూర్ జిల్లాలోనే అతిపెద్ద రథోత్సవం ఇది. ఈ దేవస్థానం రథం కూడా చాలా పెద్దది. నేను వీడియో తీయలేకపోయినాను, బట్ చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఆ రథం పైన మనకి ధవలం, మిరియాలు, పండ్లు వేస్తారంట. ఆ పండ్లు కింద పడిన వాటిని ప్రజలు ప్రసాదంగా స్వీకరిస్తారంట. సో చిన్నగున్నప్పుడు చాలామంది ఈ లోకల్ ఏరియాలు చూస్తుంటారు. మా అత్తయ్య గారు కూడా ఎప్పుడో తను చిన్నగున్నప్పుడు ఈ దేవాలయాన్ని చూశారంట. మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూడడం ఈ కదిరి టెంపుల్ని. సో ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ప్రాంగణం చాలా పెద్దది కావడం వల్ల లోపలికి వచ్చాక మనకి చాలా దేవాలయాలు, చాలా విగ్రహాలే ఉన్నాయి. మీరు చూస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు. సో దాని చుట్టూ కూడా మనకి ఈ నాగపడగల విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించారు.
సో ఇక్కడ మీరు చూస్తున్న క్యూ లైన్లు వచ్చి మనకి ఇలా రథోత్సవం జరిగినప్పుడు లేదా శనివారాలు పూట జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఈ క్యూ లైన్లు అనేవి ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడైతే నార్మల్ డేస్ కాబట్టి అంత రష్ లేరు, పైగా కరోనా కూడా ఉంది కాబట్టి జనాలు అయితే ఎక్కువ లేరు. సో ఇక్కడ ఉన్నది వచ్చేసి ప్రసాదం కౌంటర్. సో దర్శనానికి నేను, మా అత్తయ్య, మా మమ్మీ, పిల్లలు వెళ్ళాము. మా ఆయన బయట ఉండి ఈ వీడియో మొత్తం కవర్ చేశారు. సో నేనైతే నార్మల్ లైన్లో వెళ్ళడం వల్ల నాకైతే ఒక 40 మినిట్స్ టైం పట్టింది. మమ్మీ వాళ్ళు మా స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళారు, అంటే 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళారు. వాళ్ళకి చాలా త్వరగా అయిపోయింది. సో నాకైతే నా మండే పూట కూడా నాకు ఒక 45 మినిట్స్ వరకు టైం పట్టింది దర్శనానికి. సో బయట వచ్చాక ఈ ధ్వజస్తంభం దగ్గర మనకి అందరూ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. దేవాలయం బయట రాతి ధ్వజస్తంభం ముందే మనకి ఈ కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఉంది. సో చాలామంది లేడీస్ ఇక్కడ దీపాలు పెడుతూ ఉన్నారు. ఎవరైతే ఎలా మొక్కుకున్నారో, కొంతమంది పిండితో చేసిన దీపాలు పెడుతున్నారు, ఒక పెద్ద అఖండ దీపంలాగా వెలిగిస్తున్నారు. చాలామంది ఇలా వెలిగిస్తూ ఉన్నారు. సో అదే ప్రాంగణంలోనే మనకి ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది. ఎవరైనా స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవాలనుకుంటే ఈ కళ్యాణ కట్టలో మనం సమర్పించుకోవచ్చు. సో అలానే ఇక్కడ అన్నదాన సత్రం ఎప్పుడు కూడా ఇక్కడ మనకి భోజనాలు పెడుతూ ఉంటారు. సో చాలా బాగుంటుందంట, బట్ మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే చాలా క్యూ లైన్ పెద్దగా ఉండింది. సో అప్పటికే మాకు 2 o'clock దాటిపోయింది, అందుకు మేము లోపలికి వెళ్ళలేదు. లేకపోతే ఫుడ్ కూడా చాలా బాగుంటుందని నేను విన్నాను. ఖచ్చితంగా ఎవరైనా దర్శనానికి వస్తే ఫుడ్ కూడా ట్రై చేయండి. సో ఏవైనా మీ వస్తువులు పోతే మనకి ఇక్కడ ఆఫీస్ కూడా లోపలే ఉంది, వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వెంటనే నా మొబైల్ మిస్సింగ్ అన్నారు. సో మొత్తం లోపలికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాము. తర్వాత చూస్తే కారులోనే స్విచ్ ఆఫ్ అయిపోయి పడిపోయి ఉంది. సో అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు టాయ్స్ చూస్తే ఊరుకోరు కదా, వాళ్ళకి టాయ్స్ కొంచెం కొనిచ్చి ప్రసాదం కొనుక్కొని మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కమెంట్ కూడా చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.